ఫ్యాక్ట్ నెంబర్ 1, కోకో ది గొరిల్లా అని ఒక టాకింగ్ గొరిల్లా ఉంది. అయితే ఈ గొరిల్లాకి మరియు రాబిన్ విలియమ్స్ అనే ఒక వ్యక్తికి మధ్య చాలా అంటే చాలా మంచి స్నేహం అయితే ఉంది. 2001లో వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటిసారిగా కలిశారు. అయితే అంతకుముందు 6 నెలల పాటు అసలు కోకో ఒక్కసారి కూడా నవ్వలేదు, ఎందుకంటే దానితో పాటు నా మరొక ఆడ గొరిల్లా చనిపోవడం జరిగింది. సో ఆ బాధలో 6 నెలల పాటు అలాగే ఉంది. కానీ ఫస్ట్ టైం విలియమ్స్ వచ్చి దాన్ని నవ్వించాడు. అప్పటి నుంచి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ ఫైనల్గా 2014న రాబిన్ విలియమ్స్ చనిపోయిన తర్వాత కోకో రాబిన్ యొక్క మరణ వార్త విన్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాధపడింది. అండ్ నిజానికి మనుషులు చనిపోయినప్పుడు ఎలాగైతే సంతాపం తెలియజేస్తూ ఉంటారో సేమ్ అలాగే తెలియజేసింది కూడా. ఇది నిజంగా చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ గొరిల్లా ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 2, యాక్చువల్గా పాండాస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా సాధు జంతువులు అని మనం అనుకుంటాం కదా, కానీ నిజానికి పాండాస్లో రెడ్ కలర్లో ఉండే పాండాస్ ఉంటాయి. ఇవి మాత్రం ఏంటంటే వీటికి ఏదైనా ప్రమాదం కలుగుతుందని అనిపించినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికి అసలు ఏమాత్రం ఆలోచించవు. వీటికి 36 నుంచి 38 పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళతో దాడి చేస్తూ ఉంటాయి. లేదంటే వీటి యొక్క జా మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వాటిని ఉపయోగించి ఎదురుగా వచ్చే జంతువుని చీల్చి చెన్నాడుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, జాయిస్ డైన్ అనే ఒక మహిళ ఉంది. 1950లలో ఈమె చాలా పాపులర్. దానికి కారణం ఏంటో తెలుసా? అప్పట్లో ఒక గేమ్ షో నడిచేది. ఆ గేమ్ షో పేరు ద $64,000 క్వశ్చన్. అంటే ఎవరైతే చివరి వరకు ఉండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి $64,000 ప్రైజ్ మనీ అయితే వస్తుంది. సేమ్ కౌన్ బనేగా కరోడపతి, మిగిలేవరు కోటీశ్వరుడు, ఇదే ప్యాటర్న్. అయితే అప్పట్లో ఆమె ఆ $64,000 క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. కానీ నిజానికి ఆ షో ప్రొడ్యూసర్స్ ఆమెను ఎలాగైనా సరే గెలవనివ్వకుండా చేయాలని చెప్పి ఎన్నెన్నో కఠినమైన ప్రశ్నలు అడిగారు ఆమెని. కానీ ఆమె వాటన్నిటినీ కూడా చాలా ఈజీగా జవాబు చెప్పేసి ఆ ప్రైజ్ మనీని గెలుచుకోవడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒకసారి చైనాకి చెందిన ఒక వ్యక్తి ఏం చేశారంటే చాలా తెలివిగా, అంటే ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఫుడ్ ఫ్రీగా ఉంటుంది అక్కడ విఐపీ లాంజ్లో. అండ్ ఎవరైతే దాన్ని రీషెడ్యూల్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు. సో దీన్ని అతను ఉపయోగించుకున్నాడు. అతను ఏంటంటే ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు అండ్ విఐపీ లాంజ్కి యాక్సెస్ పొందాడు. అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ తిన్నాడు. ఆ ఫుడ్ను తినేసిన తర్వాత ఆ టికెట్ని నెక్స్ట్ డేకి రీషెడ్యూల్ చేసుకున్నాడు. అలాగే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 300 రోజుల పాటు టికెట్ని రీషెడ్యూల్ చేసుకుంటూ వచ్చి ఆ విఐపీ లాంజ్లో 300 సార్లు ఫ్రీగా ఫుడ్ అయితే తినేయడం జరిగింది. ఎవరితో ఇన్నిసార్లు తింటున్నాడని ఇన్వెస్టిగేట్ చేస్తే, అలాగే ఇన్నిసార్లు రీషెడ్యూల్ చేసుకుంటున్నాడని ఇన్వెస్టిగేట్ చేస్తే అతను ఇలాగ మార్చుకుంటున్నాడని అయితే అర్థమైంది వాళ్ళకి. సో ఫ్రీగా ఫుడ్ తినడం కోసం ఇలా చేశాడు. అండ్ ఫైనల్గా అతని యొక్క టికెట్ని క్యాన్సిల్ చేసేసారు. హైలైట్ ఏంటంటే అతనికి ఫుల్ రిఫండ్ వచ్చేసింది. సో అతనికి అమౌంట్ వెనక్కి వచ్చేసింది, 300 మీల్స్ కూడా ఫ్రీగా వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, నెదర్లాండ్స్లో కనుక మీరు నివసిస్తున్నట్టయితే, ఒకవేళ మీరు ఒంటరి జీవి అయినట్టయితే, అంటే మీకు తోడుగా ఉండడానికి బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవ్వరూ లేకుండా మీరు ఒక్కరే ఉంటున్నట్టయితే, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా లేకుండా ఉన్నట్టయితే, మీరు ఏ కారణంతో చనిపోయినా కూడా మీ యొక్క ఫినరల్కి అటెండ్ అవ్వడానికి ఎవరు రావట్లేదన్న విషయాన్ని అక్కడ ప్రభుత్వం తెలుసుకొని ఒక పోయెట్ని మీ దగ్గరికి పంపిస్తారు. అతను ఏంటంటే ఒక పోయెంని పాడతాడు అండ్ మీ యొక్క ఫినరల్కి అటెండ్ అయ్యి మీకు సంతాపాన్ని తెలియజేస్తాడు. అండ్ ఆ రోజంతా కూడా అక్కడే ఉంటాడు. అండ్ ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది అక్కడ ఉన్న ఫ్రాంక్ స్టారిక్ అనే ఒక ఆర్టిస్ట్ కమ్ పోయెట్. అండ్ అతను దీనికి ద లోన్లీ ఫ్యూనరల్ ప్రాజెక్ట్ అన్న పేరు అయితే పెట్టడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ భూమి మీద ఉన్న అత్యంత పురాతనమైన బార్ ఎక్కడుందో తెలుసా? ఐర్లాండ్లో ఉంది. ఆర్కియాలజిస్టులకి దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా దొరికాయి. అండ్ ఈ సీన్ బార్స్ అనేది సుమారుగా 900 సంవత్సరం నుంచి ఉందంట. అప్పట్లో దాన్ని నిర్మించారు, బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని అలా కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. సుమారుగా 1100 సంవత్సరాల నుంచి కూడా ఇది అలా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది. చాలా అంటే చాలా గొప్ప విషయం అది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ది శశాంక్ రిడెంప్షన్ అనే సినిమా ఎంత పాపులరో మనకందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఆండ్రీ డ్యూఫ్రెన్స్ అనే ఒక పేరైతే మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది ఆ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే టామ్ హ్యాంక్స్ని అలాగే కెవిన్ కాస్నర్ని కూడా ఈ క్యారెక్టర్ కోసం అడగడం జరిగింది, బట్ వాళ్ళిద్దరూ కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ టామ్ హ్యాంక్స్ మాత్రం దాన్ని యూజ్ చేసుకున్నాడు, ఎందుకంటే అతనికి ఫారెస్ట్ గంప్ అనే సినిమాలో మంచి రోల్ వచ్చింది. అండ్ ఆ రోల్కి గాను అతనికి అకాడమీ అవార్డ్స్లో లీడింగ్ రోల్గా అలాగే బెస్ట్ యాక్టర్గా ఎన్నో అవార్డ్స్ అయితే వచ్చాయి. కానీ కెవిన్ కాస్నర్ మాత్రం తర్వాత చాలా బాధపడ్డాడు, ఎందుకంటే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ నిజానికి టామ్ క్రూజ్, జానీ డెప్, చార్లీ షీన్, నికోలస్ కేజ్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేశారు. ఫైనల్గా టిమ్ రాబిన్స్ అయితే దాన్ని సెలెక్ట్ అయ్యాడు. అలాంటి క్యారెక్టర్ అది. సో దాన్ని అతను వదులుకోవడం అనేది తర్వాత అతనికి చాలా బాధ పెట్టింది, బట్ ఏం లాభం అప్పటికి అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, కొన్ని కొన్నిసార్లు షార్క్స్ అనేవి కొన్ని జీవుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ వాటి కనుక ఆకలేసింది అనుకోండి, వాటిని ఈజీగా కొరికి తినేస్తూ ఉంటాయి.
అయితే కొన్ని కొన్నిసార్లు ఈ షార్క్స్ నుంచి తప్పించుకోవడానికి మెరీన్ ఇగునాస్ అనే ఒక జీవులు ఏం చేస్తాయంటే 45 నిమిషాల పాటు వాటి యొక్క గుండెని ఆపేసుకుంటాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ అవి డెడ్ అయిపోయినట్టే. ఈవెన్ షార్కులు కూడా వాటి యొక్క గుండె ఆగిపోయింది కాబట్టి వాటి నుంచి ఏమీ సెన్స్ చేయలేవు. సో దానివలన షార్కులు వాటిని తినకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. అవేమో సర్వైవ్ అయిపోతాయి. 45 మినిట్స్ తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చి ఏమీ కానట్టుగా ఈది గుండు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. 2019లో బ్రెజిలియన్ పోలీసులు ఒక ప్యారెట్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేంటి చిలకను అరెస్ట్ చేయడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు. అది ఒక క్రిమినల్ చిలక. అది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పోలీస్ ఆపరేషన్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయి కదా క్రిమినల్స్ మీద. సో ఎవరైనా పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కనుక వచ్చినట్టయితే ఇమీడియట్గా మమ్ ద పోలీస్ అని అరుస్తూ ఉండేదంట. సో ఆ మాటలు విన్న తర్వాత క్రిమినల్స్ అందరూ కూడా తప్పించుకొని పారిపోయేవారంట. సో దానికి అలా ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ తర్వాత దీన్ని పోలీసులు పట్టుకున్నారు కదా. ఇది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే దీనికి అలా కూడా ట్రైనింగ్ ఇచ్చారనమాట. పోలీసులు దొరికిపోయినట్టయితే ఏం మాట్లాడద్దు అని చెప్పి. గ్రేట్ ప్యారెట్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఏంటో తెలుసా? పాస్వర్డ్ నెంబర్ 1 1 2 3 4 5 6. పాస్వర్డ్ నెంబర్ 2 1 2 3 4 5 6 7 8 9. పాస్వర్డ్ నెంబర్ 3 QWERTY, అంటే మన కీబోర్డ్లో కనిపించే ఫస్ట్ 6 లెటర్స్. పాస్వర్డ్ నెంబర్ 4 పాస్వర్డ్ PASSWORD. పాస్వర్డ్ నెంబర్ 5 1 2 3 4 5. ఎవరైనా సరే ఇవి పెట్టుకున్నట్టయితే ఇమీడియట్గా మ్యాచ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పాస్వర్డ్స్ అనేవి చాలా ఈజీగా హ్యాక్ అయిపోవడానికి కారణమవుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన 4 కాలేజ్ స్టూడెంట్స్ ఒక కొత్త రకమైన నెయిల్ పాలిష్ని తయారు చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని మీద ఉన్న కలర్ అనేది కొన్ని పర్టికులర్ మాదక ద్రవ్యాలకు తగిలినప్పుడు ఇమీడియట్గా మారిపోతూ ఉంటుంది. అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే పబ్స్లో కావచ్చు, బార్స్లో కావచ్చు, మహిళలకు తెలియకుండా డ్రింక్స్లో ఈ మాదక ద్రవ్యాలు కలిపి ఇచ్చేస్తున్నారు. సో దీనివలన వాళ్ళకే తెలియకుండా వాళ్ళు వీటికి బానిసలు అయిపోతున్నారు. సో ఒకవేళ ఎవరైనా సరే ఈ టైప్ ఆఫ్ నెయిల్ పాలిష్ని కనుక చేతులకు పెట్టుకొని వెళ్ళి ఆ తర్వాత ఆ డ్రింక్లో కనుక నెయిల్ పాలిష్ని ముంచినట్టు అయితే ఇమీడియట్ గా నెయిల్ పాలిష్ కలర్ కనుక మారినట్టయితే ఆమెకు వెంటనే అర్థమైపోతుంది అండ్ ఆ డ్రింక్ ని పక్కన పడేయచ్చు. సో దానికోసమే దీన్ని తయారు చేయడం జరిగింది. గ్రేట్ ఇన్వెన్షన్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఒకవేళ మీరు కనుక జపాన్లో నివసిస్తూ బాగా తాగేసి టూ మచ్ వైలెంట్గా రోడ్డు మీద కనుక బిహేవ్ చేస్తున్నట్టయితే పోలీసులు ఏం చేస్తారంటే ఒక పెద్ద దుప్పటి లాంటి దాన్ని తీసుకొస్తారు. ఆ దుప్పట్లో మిమ్మల్ని పడుకోబెట్టి ఆ దుప్పటి మొత్తాన్ని కూడా చుట్టేసి మిమ్మల్ని తాళ్లతో కట్టేసి ఒక చిన్న బరీటోలాగా మిమ్మల్ని మార్చేసి ఆ తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. నోవాహ్ అనే ఒక అబ్బాయి కేవలం పుట్టినప్పుడు 2% బ్రెయిన్తో మాత్రమే పుట్టాడు. సో డాక్టర్లు అందరూ కూడా ఆ అబ్బాయిని చూసినప్పుడు ఏమనుకున్నారంటే మేబీ ఇంకే అబ్బాయి బతకపోవచ్చు, ఎక్కువ కాలం చనిపోతాడు త్వరలోనే అనుకున్నారు. అండ్ అబ్బాయికి ఉన్న వ్యాధి పేరు పటాస్ సిండ్రోమ్. అయితే డాక్టర్ల యొక్క అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ కేవలం కొన్నేళ్లలోనే అతను తన యొక్క బ్రెయిన్ సైజ్ని 80% పెంచుకున్నాడు. సో ఇది ఒక యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ సైజ్. సో ఇప్పుడు అతను చాలా సేఫ్గా బ్రతుకుతున్నాడు. ఏదైనా గ్రేటే, అలా జరగాలన్నా కూడా. ప్రతి ఏడాది కూడా 10 మందిలో ఒక్కరు మాత్రమే ఇలా సర్వే అవుతూ ఉంటారంట, అందులో ఈ అబ్బాయి ఒకడు. అండ్ ఆ వ్యాధి వచ్చేదైతే ప్రతి 1 కోటి మందిలో ఒకరికి, అంటే ప్రతి 10 కోట్ల మందిలో ఒకరికి వ్యాధి వచ్చి సర్వే అవుతారనమాట. ఆ ఒక్కడు ఇతను. సో 10 కోట్ల మంది ఒకవైపు, ఇతను ఒక్కడు ఒకవైపు అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 14. ట్రైన్స్ని యుఎస్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది ఏమని నమ్మారంటే మహిళల శరీరాలు అనేవి గంటకి 50 మైళ్ళు లేదంటే అంతకంటే వేగంతో ప్రయాణించడానికి తగ్గట్టుగా డిజైన్ చేయబడలేదు. సో మహిళా ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైన్లలో ప్రయాణించకూడదు. ఎందుకంటే అలా ప్రయాణించినట్టయితే వాళ్ళ బాడీలోంచి కొన్ని పార్ట్స్ అనేవి బయటికి ఎగిరిపోయే అవకాశం అయితే ఉందని అయితే వాళ్ళు నమ్మారు. బట్ ఏమి నమ్మకం రా నాయన అది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒక మహిళ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింది బట్ మళ్ళీ కలవడం జరిగింది. అండ్ ఆ టైంలో ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. దీన్ని డబుల్ ప్రెగ్నెన్సీ అని లేదంటే సూపర్ ఫెటేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, ఎక్కడో కానీ జరగదు ఇది. కానీ అలా జరిగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆవిడ. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఒకసారి ఒక ఆవిడ తన భర్త ప్రతిరోజు కూడా బేస్మెంట్లోకి వెళ్ళి రాత్రంతా కూడా అక్కడే గడుపుతున్నాడు, సో ఖచ్చితంగా ఎవరో ఒక ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఆవిడతోనే అక్కడ గడుపుతున్నాడని చెప్పి ఆమె నమ్మింది. అయితే ఒకరోజు సీక్రెట్గా అతన్ని ఫాలో అవుదామని చెప్పేసి అతను కిందకు వెళ్ళడానికి చూసి అతను వెళ్ళిన 1 గంట తర్వాత వెనక నుంచి ఎవరు రాకపోవడానికి గమనించి అసలు లోపల ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల టేబుల్ మీద కొన్ని మ్యాప్స్, తర్వాత కొన్ని గేమ్కి సంబంధించిన డిజైన్స్ ఇవన్నీ కనబడ్డాయి అక్కడ. సో అలాగ ఫైనల్గా డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే ఒక గేమ్ అయితే పుట్టింది. వాళ్ళ ఆవిడే ఇన్స్పిరేషన్ అతనికి. ఫ్యాక్ట్ నెంబర్ 17. రోలెక్స్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన వాచెస్ తయారు చేసే కంపెనీలో ఒకటి. అయితే ఈ కంపెనీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ కంపెనీకి వచ్చే మొత్తం ప్రాఫిట్స్లో 90% ప్రాఫిట్స్ అనేవి చారిటీకి పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఓనర్ ఒక ఆర్ఫన్ కాబట్టి అతను కూడా మొత్తం అందరికీ ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేది అటు పంపిస్తూ ఉంటాడు. ఇది మనకందరికీ కూడా బయటికి తెలిసిన వాస్తవం. కానీ నిజమేంటో తెలుసా, ట్యాక్స్ లెక్కడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అండ్ సక్సెస్ కూడా అవుతున్నారు వాళ్ళందులో.
ఫ్యాక్ట్ నెంబర్ 18. 2006 56 ఏళ్ల వయస్కుడైన బిల్ మురే ఒక కాలేజ్ పార్టీకి ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళడం జరిగింది. అయితే ఒక గోల్ఫ్ క్లబ్ చుట్టూ ఉన్న ఒక కాలేజ్లో ఈ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. అయితే అతను వెళ్ళాడు అక్కడికి. కాకపోతే ఏంటంటే అక్కడ గ్లాసెస్ ఏవి కూడా క్లీన్గా లేవు, మొత్తం అందరూ కూడా వేరు వేరు గ్లాసెస్లో ఆల్రెడీ తాగేసి పక్కన పడేశారు. సో వాడ్కా తాగడానికి గ్లాసెస్ లేక అతను కాఫీ కప్పులో వాడ్కా తాగేసి తర్వాత బయటకు వచ్చే ముందు ఆ కాఫీ కప్పుని కడిగేసి మరీ బయటకు వచ్చాడు. సో నిజంగా చాలా గ్రేట్ అసలు, అంటే అంత పెద్ద పొజిషన్లో ఉంటూ కూడా అలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఈరోజు చిన్న చిన్న పేర్లు వచ్చిన వాళ్ళు కూడా బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. 1700 నవల్స్ అనేవి బాగా అంటే బాగా ప్రాముఖ్యతను పొందాయి. ఆ టైంలో సొసైటీ అలాగే మీడియా అందరూ కూడా బాగా ఎక్కువగా పుస్తకాలు చదివేస్తున్న యూత్ మీద ఫోకస్ చేసి అండ్ వీళ్ళు ఇంతలాగా పుస్తకాలు చదివేస్తే ఎలాగా అని చెప్పి దానికి ఒక బ్యాడ్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. అంటే విపరీతంగా పుస్తకాలు చదివేసే వాళ్ళని రీడింగ్ రేజ్ అని, రీడింగ్ ఫీవర్ అని, రీడింగ్ మేనియా అని, రీడింగ్ లస్ట్ అని ఇలాగ వేరు వేరు పేర్లతో పిలవడం మొదలుపెట్టారు. తర్వాత ఇలాగ పిలిపించుకోవడం ఇష్టం లేక కొంతమంది చదవడం మానేశారు. అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. నిజానికి పుస్తకాలే మనకి చాలా అంటే చాలా మంచి నాలెడ్జ్ అయితే అందజేస్తూ ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 20. యాక్చువల్గా మనలో కొంతమంది షార్ట్ పీపుల్ ఉంటారు అండ్ వాళ్ళేమో టాల్ పీపుల్ని చూసినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు, అరే మనం ఇంత హైట్ లేమే అని చెప్పి. కానీ టాల్ పీపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళకి షార్ట్ పీపుల్తో కంపేర్ చేసినట్టయితే బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, నెక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, బాడీ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా షార్ట్ పీపుల్కి లేవు అన్న ఉద్దేశంలో షార్ట్ పీపుల్ హ్యాపీగా ఉండండి, ఎందుకంటే అవన్నీ భరించే కంటే హైట్ తక్కువ ఉండడమే బెటర్ కూడా. సో అది గైస్ ఈ వీడియో 20 ఫ్యాక్ట్స్. వీడియో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోతే, ఎందుకంటే ఆల్లో పెట్టుకుంటేనే మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్ని వీడియోస్. థ్యాంక్ యూ గైస్, బై బై.